సారి మనీ చేస్తున్నారు. మాకు ఇది ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. రకరకాల వెబ్ బేస్డ్ స్క్రిప్ట్ల దగ్గర ఆధారంగా చేసుకొని వెబ్ సర్వర్ నుంచి అంటే మనకి యాక్చువల్గా మెయిల్ సర్వర్స్ ఉంటాయి, మెయిల్ సర్వర్ దగ్గర నుంచి ఒక మన మెయిల్ ఐడి నుంచి కాకుండా వేరే మెయిల్ వాడుకుంటూ మనం ఎలా పంపించాల్సి అన్నది మన ప్రాక్టికల్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, మెయిల్ సర్వర్ అనేది మన పర్టికులర్ సైట్ లో ఇన్స్టాల్ చేసుకోగలిగితే కనుక సెండ్ ప్రివ్యూ ఫ్రమ్ దిస్ మెయిల్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ sevakira@gmail.com అనేది నా సొంత మెయిల్ ఐడి, కానీ నేను నా మెయిల్ ఐడితో కాకుండా నేను వేరే పర్సన్ యొక్క మెయిల్ ఐడిని యూజ్ చేస్తూ నేను ఇక్కడ మెయిల్ స్టోర్ చేసి పంపిస్తున్నాను. సో ఆ పర్టికులర్ మెయిల్ ఐడి తగ్గించి నా సొంత మెయిల్ ఐడికి ఇక్కడ కావాలంటే కనుక హ్యాకర్లు ఏం చేస్తుంటారంటే కనుక వేరే పర్సన్ ఏవైతే వేరే మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసుకుంటారు వాడికి పంపిస్తుంటారు. ప్రివ్యూ ఆర్ ఈమెయిల్ కంపెయిన్ అనే బటన్ టచ్ చేస్తుంటే కనుక ఆటోమేటిక్ గా సెండింగ్ అని చెప్పేసి ఏ ప్రివ్యూ హ్యాస్ బిన్ సెండ్ అని చెప్పేసి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, మెయిల్ అనేది నాకు వచ్చింది. వన్స్ మెయిల్ చూస్తే కనుక ఇక్కడ ఫ్రమ్ naresh@gmail.com అని చెప్పేసి ఫ్రమ్ అడ్రస్ వచ్చింది. సో ఈ పర్టికులర్ పర్సన్ అనేది వాస్తవంగా నాకు మెయిల్ పంపించలేదు, కానీ నేను అతని మెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నాకు మెయిల్ వచ్చే విధంగా నేను సెట్ చేసుకోవడం జరిగింది. ఇలాగా హ్యాకర్లో వేరే వాళ్ళ మెయిల్ ఐడిని యూజ్ చేసేసి ఫ్రమ్ అడ్రస్ మీరు చూస్తే కనుక ఫ్రమ్ అనేది మనకి సెకండ్ పర్సన్ అంటే అతని అనుమతి లేకుండానే నేను ఈ పర్టికులర్ మెయిల్ ఐడిని యూజ్ చేస్తున్నాను. సో ఆ మెయిల్ ఐడి దగ్గర నుంచి రెండో మెయిల్ ఐడి ఏ మెయిల్ ఐడికైనా కానీ ఇలా హ్యాకర్లు పంపిస్తూ ఉంటారు. టెక్నాలజీ కొత్త సొంతలు తగ్గుతున్న కొద్దీ ఇలాంటివి మరింత సులువైపోతున్నాయి. యాంటీ వైరస్ కూడా వీటిని కనిపెట్టలేవు, అది నిరస్తుల కాలిక పరంగా మారింది. ఏదైనా వైరస్ లాంటి ఏదైనా కంప్యూటర్లోకి వస్తే కంప్యూటర్ స్లో అవుతాం ఇలా జరుగుతుంది, కానీ ఇలాంటివి అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటి మన పర్సనల్ డేటా అనేది స్టీల్ అయినప్పుడు అసలు ఏ మాత్రం మనకి అనుమానం రావడానికి అవకాశమే లేదు. దానికి సంబంధించిన సెన్సెస్ అనేది కూడా మన కంప్యూటర్లో మిగలవు. కానీ ఇలాంటి నష్టం ఏదైనా ఏర్పడినప్పుడు, ఇప్పుడు మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫీల్ అయిన తర్వాత ఏదైనా నష్టం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ బయటకు వచ్చేసి మన బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం కేసులు పెట్టినా కానీ అది ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాసెస్ ఉంటూ ఉంటుంది. దీనికన్నా కానీ పర్టికులర్గా మన సిస్టమ్స్ ని బౌలింగ్ హ్యాబిట్స్ ని చేసుకోవడం కూడా బెటర్. అందుకే మెయిల్స్ ద్వారా ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వాడే బ్యాంక్ అకౌంట్ కూడా కొత్తది కనిపిస్తే అవసర పార్టీతో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. టెక్నాలజీతో ఎంత సౌలభ్యం ఉందో ఆదమరుపుగా ఉంటే అంత ప్రమాదం ఉంది. కాబట్టి బీ కేర్.